నమస్తే బోస్ భోజకుమారి వారాహయాత్రలో భాగంగా మరి భీమవరలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పటికీ కూడా ఆ దాన్ని ఏమంటారు ఆ వేడి ఆ వైబ్రేషన్ ఇంకా తగ్గలేదని చెప్పడం ఎటువంటి అసలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేటువంటి విధంగా కొంతమంది అయితే మాత్రం ఇక మన పని అయిపోయింది అనేటువంటి విధంగా ఒక రకంగా చెప్పాలంటే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం ఎటువంటి అర్లేదు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ప్రస్తావించాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా నియోజకవర్గ వారిగా వెళ్ళి ఆ స్థానికంగా ఉండేటువంటి విధానం కానీ చెప్తే అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎందుకని ఎందుకనంటే ఆయన అవినీతిని లేని అవినీతి మార్కు లేనటువంటి నాయకుడు అవినీతి ఈయన మీద రుద్దడానికి ప్రయత్నించడం ఆయన మాట మీద ప్రజలు ముందు నమ్మకం పోగొట్టాలనేటువంటి విధంగా ఏదో రెండు ఎకరాలని లేకపోతే ఏదో ఆడియో కాల్స్ అని ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఏదో ఆడియో కాల్స్ మళ్ళీ ఇప్పుడు ఆ డ్రామా ఆడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక ఈ తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఇదే అని చెప్పేసి నిరూపించినటువంటి సందర్భం కానీ చెప్పినటువంటి పరిస్థితులు కానీ ఒక్కడ కాకపోతే ఒక్కడ కూడా లేదు ఇకేంటంటే చివరికి కొంతమంది జర్నలిస్టులను కొనేసి ఏది న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్టులను కూడా కొనేసి వాళ్ళతోటి ఎంత రుబ్బిద్దామని ప్రయత్నం చేసినా ఎంత జనానికి విషమెక్కిద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళకి ఎక్కట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పరుడేటువంటి విధానం ప్రజల్లోకి వెళ్ళిపోయింది నమ్మేస్తున్నారు కాకపోతే ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వేరే విధేయులు విధేయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నమ్మితే నమ్మకపోవచ్చు కానీ నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలి పవన్ లాంటి ఒక నిజాయితీ పరుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండాలి రాజకీయ పార్టీ ఆయన రాజకీయ పార్టీ అనేటువంటి జనసేన పార్టీ నిలవాలి ప్రజల కోసం పనిచేయాలని కోరుకునే కోరుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ పెరిగిపోతున్నటువంటి విధానం చివరికి భయంకరంగా చదువుకొని మిగతా మిగతా పార్టీలు ఉన్నటువంటి విజ్ఞతతో ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి నాకు చాలామని చెప్పారు వాళ్ళు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉండాలి అసెంబ్లీలు ఉండి తీరాల్సిందే తర్వాత సంగత తర్వాత పార్టీలు అభిమానం తర్వాత చూసుకుందాం కానీ పార్టీని బాగొట్టుకోకూడదు ఇలాంటి పార్టీని బాగొట్టుకోకూడదు ప్రజల కోసం పోరాడేటువంటి ఏ మనిషిని వదులుకోవటం విజ్ఞత కాదు అనేటువంటి విధంగా చాలామంది మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా నాతో చర్చించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ప్రజలు వదులుకోరు ఆ అది గమనించినటువంటి మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితులు లేదు ఇతని మీద అవినీతి పరకేయ్యాలని చెప్పేసి నాలుగు సంవత్సరాలు ట్రై చేస్తారు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ట్రై చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి బేబచ్చంగా చేస్తున్నారు కుదరట్లేదు మళ్ళీ అలక్షన్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఏ పిచ్చి పిచ్చి విధానాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ కుదరట్లేదు కానీ భీంవర స్పీచ్ ఆయన ఇచ్చిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే నేతలు భయపడుతున్నటువంటి పరిస్థితుందని చెప్పినట్లు ఎటువంటి అసలు లేదని చాలా మంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదిక ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటారా అసలు అంబటి రాంబాబు గారు ఈసారి గెలిచేది లేదు అయిపోయింది అంబటి రాంబాబు గారు రాజకీయ జీవితం ఫినిష్ ఇంకా దీంట్లో ఇంక వేరే సెక్షన్ లేదనేది చాలామంది ఇప్పటికే ప్రస్తావిస్తున్నారు ఎందుకో ఇంకా ఆయనకి తెలుసు కాబట్టి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎందుకంటే చెప్తాం నెక్స్ట్ వీడియో ఆయన తిట్టినటువంటి తిట్లకు సంబంధించి మాట్లాడదాం కానీ ఆయన రాజకీయ జీవితం ఫినిష్ అయినటువంటి పనులు మాట్లాడతారు అదే కాదు చాలామంది కూడా ఇప్పుడు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు వారహయాత్ర చూసిన తర్వాత అసలు ఏ సభకి లక్ష్యం తక్కువ లేరు ఏ ర్యాలీకి తక్కువ లేరు ఎంత హీరో అయితే మాత్రం ఇప్పుడు ప్రభా ప్రభాస్ గారు అంటే ప్యాన్ ఇండియా లెవెల్ ఇంకా మిగతా హీరో అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్యాన్ ఇండియా లెవెల్ కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇరవై రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు కాల్షీట్లు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడానికి చిన్న 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 ఒక రకంగా చెప్పాలంటే సినిమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఒక సీరియస్గా సీరియస్గా ఎఫోర్ట్ పెట్టి సినిమా తీసినటువంటి పరిస్థితి కూడా లేదు కదా ఈ విషయం రాజకీయ నాయకులందరికీ తెలుసు తెలిసి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ పెరుగుతుంది జనాల్లో ప్రతి ఒక్కరు కూడా జనసేన గురించి ఆలోచిస్తున్నారు జనసేన మీద అసలు పూర్తిగా జనం ఫోకస్ పెట్టారు దుష్టంత ఆయన మీదే ఉంది అనేటువంటి విషయం అర్థమైపోయింది ఈ వారం యాత్ర చూసిన తర్వాత కాబట్టి ఆ నియోజకవర్గాలు అసలు ముఖ్యంగా పశ్చిమ గోదావరికి సంబంధించిన అంటే తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏ నియోజకవర్గం సంబంధించిన నాయకుడు అయినా సరే మాట్లాడటానికి నోరు రావట్లేదు ఫస్ట్ ఏం ఏం మాట్లాడితే మన రాజకీయ భవిష్యత్తు మనకి రేపు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాం ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ముప్పై నాలుగు ఆ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ముప్పై నాలుగు మంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే ఏమైద్ది వాళ్ళకి తెలుసుగా వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు మహా అయితే ఏమవుతుంది అప్పుడు ఉండేవి వీళ్ళు కాబట్టి ఇంకొకరిని పెట్టుకుంటారు వైసీపీ బట్టి ఇంకొకరిని పెట్టుకుంటుంది కానీ అసలు వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది మరి అది కదా పంక్లంగా వేసినటువంటి టాక్టికల్ గేమ్ ఇక్కడ కాబట్టి ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు ఒకవేళ ఏదో మాట్లాడాలి కాబట్టి ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు ప్యాకేజీ స్టారు ఇంకేంది ఏదో ఆయన పర్సనల్ జీవితం గురించి మాట్లాడతారు ఇంక ఇంకేం మాట్లాడతారు ఈ విని విని బిని బిసిగొచ్చేసింది జనానికి కాబట్టి వాళ్ళు మాట్లాడినా కూడా కూడా గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి కొంచెం ఎవరైనా గట్టిగా మాట్లాడారంటే అది అంబటి రాంబాబు గారు మాత్రమే ఆయన ఆయన ఆల్రెడీ నేను ఓడిపోతానని చెప్పేసి ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఇంకా నా వల్ల ఇంకా అయిపోయింది నా పరిస్థితి కాబట్టి ఎట్టాగా ఉన్నాం కదా ఇంక మాట్లాడదాం అనేటువంటి కోణంలో తర్వాత లైఫ్ రాకుండా పోదా అనేటువంటి విధంగా ఆయన స్టార్ట్ చేశాడు అనేటువంటి పరిస్థితి కాబట్టి నోరు పెగలట్లేదు ఎవరికి కూడా అలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉంది మరి ఏమైతే చూడాలి